బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. హైకోర్టు తీర్పుతో ప్రత్యేక అధికారుల పాలన కుదరదని తేల్చినట్లయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఆగస్టు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీలకు స్పెషల్ ఆఫీస్ నియమిస్తూ ప్రత్యేకమైన జీవో 19 తీసుకురావడం జరిగింది. అయితే జీవోను సాలెక్ట్ చేసి చాలా మంది కూడా కోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ల పైన ఇవాళ హైకోర్టు వాద ప్రతివాదాన్ని జరిగిన తర్వాత హైకోర్టు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కొట్టివేసి ఆదేశాలు జారీ చేసిన మేరకు మూడు నెలల్లోగా పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అటు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను దక్కని చెప్పి తప్పనిసరిగా పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పి అటు హైకోర్టు పేర్కొనడం జరిగింది. మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తప్పు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు చెప్పుకోవడమే ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ జీవో 19 కొట్టివేయడం పైన అటు ప్రభుత్వం అప్పీల్కి వెళ్తుందా లేకుంటే హైకోర్టులో అంటే ఫుల్ బెంచ్ వెళ్లే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది. దీనిపై కూడా హైకోర్టులో ఫుల్ బెంచ్ అప్పీల్ చేసి ఏవైనా సవాల్ చేసినందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందో కొంత సమాచారం అయితే మందగా ఉంది. దీనిపై ప్రభుత్వం ఏమంటోంది రమేష్? అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి తీర్పు తమకు అందిన వెంటనే తదుపరిగా ఏం చేయాలన్న దానిపైన తాము ప్రకటిస్తాం. రద్దు చెప్పే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికైతే హైకోర్టు తీర్పు సంబంధించి పూర్తిగా జడ్జిమెంట్ కాపీ తమకు అందిన వెంటనే కానీ పూర్తి వివరాలు తాము వెల్లడించడం ప్రస్తుతానికైతే వస్తున్న సమాచారం బట్టి చూసి తాము అప్పీల్కి వెళ్లాలా లేకుంటే హైకోర్టు చెప్పిన ఆదేశాలను పాటించాలన్న దానిపైన ఆ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం అంటుంది. థ్యాంక్ యూ రమేష్.